నంద్యాల జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే 24 మందిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని డీఐజీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్, నంద్యాల ఎస్పీ రఘువీరెడ్లు వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లాలో గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది నేరస్తులు అనేక నేరాలకు పాల్పడుతూ ప్రజలకు ప్రమాదకరంగా మారడం జరుగుతుందని అన్నారు. వీరిపై పలుమార్లు క్రిమినల్ కేసుల్లో రిమాండ్కు తరలించినా కూడా ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల, హరిజనపేట, పెద్ద మాతంగి బ్రహ్మయ్యపై 24 కేసులు, నంద్యాల టౌన్ ఉప్పరిపేట షేక్ ఇమ్రాన్పై 5 కేసులు, మహానంది అల్లినగరం రాగినేని సంజీవ్ కుమార్పై 7 కేసులు, పార్వతీపురం కాలనీ కుంచపు రాఘవేంద్రపై 8 కేసులు, బుక్కాపురం షేక్ వసీంపై 6 కేసులు, ఈశ్వర్ నగర్ కాలనీ కుంచేపు సురేంద్రపై 8 కేసులు, నంద్యాల నివర్తినగర్ మాల మునిపాటి తిరుమలయ్యపై 5 కేసులు, దేవనగర్ పల్లపు బడ్డే సుబ్బరాయుడుపై 16 కేసులు, తెలుగుపేట గురిసెనూరు శివనాగశివరెడ్డిపై 12 కేసులు, గుడిపాటి గడ్డ షేక్ అక్బర్ పాషాపై 8 కేసులు నమోదయ్యాయని, అంతేకాకుండా సారా తయారీదారుల్లో నంద్యాల, పొన్నాపురం కాలనీ లంకె బాలకృష్ణపై 9 కేసులు, బండి ఆత్మకూర్ బి కోడూరు నాసరికులాయప్పపై 5 కేసులు, హరిజనవాడ గద్వాల జ్యోతిపై 5 కేసులు, మహానంది బసాపురం షేక్వలి పాషాపై 6 కేసులు, హరిజనవాడ గద్వాల యశోదమ్మపై 8 కేసులు, సూర్య చిన్న వెంకటేశులపై 5 కేసులు ఇలా నమోదు అయ్యాయని తెలియజేశారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా నేరాలకు పాల్పడటంతో వారిపై పీడి యాక్ట్ కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు చెప్పారు. వీరు పద్ధతులు మార్చుకోకుండా భవిష్యత్తులో నేరాలకు పాల్పడుతూ ఉంటే పీడి యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ హెచ్చరించారు. కొంతమంది నేరస్తులు ఈ నంద్యాల జిల్లాలో రగరగాలు ఈ నేరానికి పాల్పడుతూ ఉన్నారు. కొన్ని గ్యాంగ్స్ కూడా తయారైనాయి. అలా వాళ్ళు గ్యాంగ్లాగా తయారయ్యి పబ్లిక్ని వచ్చేసి భయప్రందానికి గురి చేయడం కూడా జరిగింది. ఇందువలన మనకి ఈ నంద్యాల టౌన్లో కానీ, నంద్యాల డిస్టిక్లో ఇతర ప్రాంతాల్లో కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ అంతా కూడా జరిగింది. గత నెలల్లో మన పోలీస్ సిబ్బంది ఒక కానిస్టేబుల్ని కూడా ఒక రౌడీ షీటర్ అండ్ హిస్ గ్యాంగ్ మర్డర్ చేయడం అనేది కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రౌడీ షీటర్స్ మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఈ నంద్యాల జిల్లాలో చూస్తే ఒక 10 మంది రౌడీ షీటర్ని వచ్చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద లాస్ట్ 1 వీక్లో ఈ 10 మంది మీద కూడా పీడి యాక్ట్ అనేది నమోదు చేసి వారిని జైలుకు పంపించడం కూడా జరిగింది, రిమాండ్ పంపించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఒక 1 ఇయర్కి వచ్చేసి వీళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద జైల్లోనే ఉంటారు. సో దీంట్లో మీరు చూస్తే ఇతను పేరు వచ్చేసి పెద్ద మాతంగి బ్రహ్మయ్య అనేవాడు. ఇతను ఇతను వచ్చేసి 2 దొంగతనాల కేసు, 1 మర్డర్ కేసు, 4 దోపిడి కేసులు, 7 హత్యా యత్నం కేసులు పాల్గొన్నాడు, 2 గంజాయి కేసులు ఉన్నాయి, 4 సారాయి కేసులు, తర్వాత 4 ఇతర ఐపీసీ కేసులు కూడా ఉన్నాయి, మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. సో ఇతని మీద కూడా పీడి యాక్ట్ అనేది నమోదు చేయడం జరిగింది. ఇతను ఆల్రెడీ వచ్చేసి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ షేక్ ఇమ్రాన్, తర్వాత సంజీవ్ కుమార్ అనే ఇద్దరు. దీంట్లో షేక్ ఇమ్రాన్ మీద 1 మర్డర్ కేసు, 4 సారాయి కేసులు ఉన్నాయి. నెక్స్ట్ సంజీవ్ కుమార్ మీద 1 మర్డర్ కేసు, 1 దోపిడి కేసు, హత్యాయత్నం కేసు ఒకటి ఉంది, తర్వాత గంజాయి కేసులు 2, సారాయి కేసు కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ పీడి యాక్ట్ వీళ్ళ మీద ఇన్వోక్ చేసి ఆల్రెడీ వీళ్ళు కారాగారంలో ఉన్నారు. నెక్స్ట్ మాల మసిపాటి తిరుమలయ్య, ఇతని మీద వచ్చేసి 1 కిడ్నాప్ కేసు ఉంది, 2 దొంగతనాల కేసు ఉంది, 1 హత్యాయత్నం కేసు ఉంది, తర్వాత ఐపీసీ కేసు ఒకటి కూడా ఉంది. ఇతను కూడా ఆల్రెడీ పీడి యాక్ట్ మీద నమోదు చేయడం జరిగింది. ఈస్ ఆల్రెడీ ఇన్ జైల్.